గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. చిరంజీవి గారు ఉన్నంత వరకు ఒకవేళ పవన్ కళ్యాణ్కి, రామ్ చైది, అల్లు అర్జున్ గారికి విభేదాలు వచ్చినా చిరంజీవి గారు సాటోడ్ చేస్తారు. చిరంజీవి గారు ఉన్నంత వరకు వాళ్ళ కుటుంబంలో విభేదాలు అనేది ఉండవు. ఇది తథ్యం. అయితే ఎన్నికల ప్రచారాలలో పవన్ కళ్యాణ్ గారు వెంట కాకుండా అల్లు అర్జున్ గారు వైసీపీ తన స్నేహితుడు అంత ప్రచారం చేశారు. దీనిపైన మీ అభిప్రాయం? అది ఆవిడ ఇష్టం, దాని వాళ్ళ ఫ్రెండ్ అంటున్నాడుగా. అయితే నిన్న ఈవెంట్లో కూడా అల్లు అర్జున్ గారు ఏమన్నారంటే, నాకు ఇష్టమైతే వెళ్తాను, నా మనసుకు నచ్చితే చేస్తానని చెప్పేసి కూడా ఎవరైనా వెళ్తానంటున్నాడుగా. టీడీపీ లేదు, అది లేదు, ఇది లేదు, నా ఫ్రెండ్ ఎవరైనా వెళ్తాను, ఫ్రెండ్ అయితే చాలు నాకే వెళ్తానంటున్నాడు. నాకు తప్పే ఉంది, ఆడి ఇష్టం, అది వ్యక్తిగతం, ఆడి మనం ఏం కాదంటాం. అల్లు అర్జున్ గారు ఇలా ప్రచారం చేయడం కరెక్టే అంటారా? అంటే కొంతమందికి కాదు, కొంతమందికి నచ్చదు, కొంతమంది నచ్చుతుంది. ఒరిగింది లేదు, పాడు లేదు. అక్కడ క్యాండిడేట్ కూడా ఆడిపోయాడు. ఆయన వచ్చిన వల్ల ఉపయోగం లేదు, ఏం లేదు. కాసేపు యాక్టర్గా చూశారు జనం, వెళ్ళారు. నా ఫ్రెండ్ అంటున్నాడు. అయితే మెగా ఫ్యామిలీ మధ్య, అల్లు అరవింద్ ఫ్యామిలీ మధ్య కూడా విభేదాలు తీవ్ర స్థాయికి చేరుతున్నాయంటూ కూడా కొన్ని ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. వీటిలో నిజం ఎంత ఉందంట? అదే అన్నీ ఉంటుందే, మళ్ళీ ఊరినే కలుస్తారు. ఏదో ఫంక్షన్లో మళ్ళీ మళ్ళీ మొదలై మామూలే. ఇప్పుడు పుష్ప 2 సినిమాకి మెగా ఫ్యామిలీ అడ్డుపడుతుందంటూ కూడా ఫ్యాన్స్ అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? అదేం ఉండదులే, ఆయన వాళ్ళంతా ఒకటే. వాళ్ళంతా ఒకటే బాసు, ఏదో ఫంక్షన్లో మళ్ళీ ఊరినే కలుస్తారు. అల్లు అర్జున్ నిన్న ఈవెంట్లో చెప్తున్నారు, నాకు ఇష్టమైతే వెళ్తాను, నా మనసు నచ్చితే వెళ్తాను అని చెప్పేసి కూడా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అన్న? అది ఫ్రెండ్షిప్ పరాన అయితే వెళ్ళొచ్చు ఎవరైనా సరే, ఫ్యామిలీ పరంగా అయితే వెళ్ళకూడదు మనోడు కరెక్ట్ అయితే. ఎందుకంటే వాళ్ళ మామయ్య కాబట్టి, సొంత మామయ్య కాబట్టి వెళ్ళకూడదు. ఫ్రెండ్షిప్ పరాన అయితే ఎవరు పిలిచినా వెళ్ళాలి తప్పదు. అటు పార్టీ పరం కాదు వెళ్ళింది, అటు టీడీపీ కాదు, అటు వైసీపీ కాదు, అటు జనసేన కాదు, ఏ పార్టీ కాదు. ఫ్రెండ్ పిలిచాడని వెళ్ళాడు. ఫ్రెండ్ పిలిస్తే ఎవరైనా వెళ్తాడు. నువ్వు మళ్ళాంటి వాళ్ళం అయితే ఒకవేళ వెళ్ళలేవచ్చు, వాళ్ళు ఏమైనా చేస్తారని మనల్ని వెళ్ళలేకపోవచ్చు. కానీ వాళ్ళకేమైంది, వాళ్ళకేమవుతుంది, వాళ్ళు వెళ్తారు ఏమవుతుంది, ఆ ఫ్రెండ్షిప్ కాబట్టి అది. అయితే మెగా ఫ్యామిలీ మధ్య, అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాలు తెరస్థాయి చేరుతున్నాయంటూ కూడా కొన్ని ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. ఇందులో నిజమైన ప్రచారాలు అనేది మంది కొంతమంది మాట్లాడుకుంటారు, కొంతమంది మాట్లాడుకోరు. జనాలు బట్టి వచ్చే ప్రచారం, వాళ్ళలో ఏం ఉండదు. చెడైపోయింది, అవన్నీ కామన్. అది జనాలు మాట్లాడుకునేది, ఒకళ్ళు మాట్లాడుకుంటే 10 రకాలుగా మాట్లాడుకునే వాళ్ళు వీళ్ళందరూ. వాళ్ళకేమైతే వాళ్ళకేమవుతుంది, తెల్లారి లేదు వాళ్ళందరూ కలిసే ఉంటారు అది. అయితే పుష్ప 2 మూవీకి విడుదలకి మెగా ఫ్యామిలీ అడ్డుపడుతుందని ఫ్యాన్స్ అయితే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు ఎంతవరకు నిజం ఉందంట? అటు వెళ్ళాడు కాబట్టి అడ్డుపడుతున్నారు అంటున్నారు. వెళ్ళకుండా సినిమా ఆగితే ఏమని మాట్లాడుకుంటారు? అదంతా బుట్టి, అదేం కాదులే. కానీ ఆడి ఎందుకో ఆపాడు కావాలని అది. ఏ కొత్త సినిమాలు అయ్యే వస్తున్నాయి, పిల్లలకి ఛాన్స్ ఇద్దామని చెప్పి వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకున్నారులే. కానీ వీళ్ళు అడ్డుపడుతున్నారు అదేం కాదు. డైరెక్టర్ ప్రొడ్యూసర్ వాళ్ళు ఇబ్బంది పడతారు. అల్లు అర్జున్ ఎందుకు ఇబ్బంది పడతాడు? పుష్ప 2 కాకపోతే ఏదో సినిమా తీసుకొని ఆడు బాగుపడతాడు, ఆడేం లేనోడా అది. అయితే పవన్ కళ్యాణ్ గారు మొన్న ఒక మీటింగ్లో మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీలో పర్యావరణాన్ని రక్షించాలి, కొన్ని సినిమాల్లో చెట్లను కొన్ని నరికివేస్తున్నారంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. పుష్పలో అది ఎర్దానం చెట్లు అవన్నీ. ఇప్పుడు మన సినీ ఇండస్ట్రీలో కూడా పవన్ కళ్యాణ్ ఉన్నాడు. రేపొద్దున డైరెక్టర్ ప్రొడ్యూసర్ వెళ్ళి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తాడు. ఇలా సినిమా అయిపోతుందంటే ఆడేం చేస్తాడు? తీసుకొని అంటాడు తప్ప ఆడు అడ్డుపాటుగా. కావాలనే గెలిపించుకున్నారు కదా అందరూ, అంతే. అదంతా కామన్, అదేం లేదు అసలు. ఇలాంటి వార్తలను ఎంతవరకు నమ్మొచ్చు అంట? ఇవన్నీ 90% నమ్మకూడదు మనం. 90% అసలు మనం నమ్మకూడదు. ఇదంతా ఉట్టి పొకారు అంతే అది. అయితే ఎన్నికల ప్రచారాల్లో పవన్ కళ్యాణ్ వెంట కాకుండా అల్లు అర్జున్ గారు వైసీపీ తరఫున తన స్నేహితుని కోసం ప్రచారం చేశారు. దీనిపైన మీ అభిప్రాయం? అది ప్రచారం కాదు, అది ప్రచారం కాదు. ముమ్మాటికి నిన్న కూడా ఏదో ఒక ఆడియో ఫంక్షన్కి వెళ్ళాడు అల్లు అర్జున్ గారు. వెళ్తే అక్కడ ఏం మాట్లాడాడు, ఆ అమ్మాయిని సంబోధించి, అదే డైరెక్టర్ని సంబోధించి, నాకు ఇష్టమైన వాళ్ళ దగ్గరకు వస్తాను, నా ఇష్టమైన దగ్గరికి వెళ్తాను అన్నాడు. మళ్ళీ మాలో చిచ్చులు పెడతాక అది కొణిదల వంశానికి, వాళ్ళకి అల్లు ఫ్యామిలీకి దెబ్బలాట్లు పెడతాకే. కానీ ఇప్పుడు గబుక్కున మాట అంటా ఉంటాము, అంటామనరా. ఆ నిజంగా ఏంటంటే విమర్శించాల తర్వాత దాంట్లో ఇంకోటి కూడా చెప్పాడు,
నాకు నా మెగా ఫ్యామిలీ ముఖ్యం అని అన్నాడా లేదండి? ఒక మాట చెప్పండి, ఒక మాట చెప్పండి. అల్లు అర్జున్ అట్లా డివైడ్ చేసి జనాల్లో వ్యతిరేకత తీసుకురావాలని చూస్తున్నారు, తప్పండి. అది పవన్ కళ్యాణ్ని అసలుకి ఒక మాట ఎవడు అంటానికి సరిపోరండి. అసలు ఎవరు అసలు దాంట్లో సంబంధమే లేదు. అసలు అది మీరు రాసి పెట్టుకోండి. పవన్ కళ్యాణ్ని అల్లు అర్జున్ అన్నాడు కాదు, మాటల సందర్భంలో అంటూ ఉంటారండి, అది అది పెద్ద ఇష్యూ కాదండి. అది అది ఏదో నిన్న ఆడియో ఫంక్షన్లో కూడా అదే కదండి జరిగింది, అనేదే జరిగింది. మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీకి మధ్య వివాదాలు తెరస్థాయికి చేరుతున్నాయి కూడా, కొన్ని ప్రచారాలు అయితే జరుగుతాయి. జరగవు సార్, జరగవు. మీరు చూడండి అది ఎంత మీడియా, ఈ సోషల్ మీడియాలో ఏదో ఒక మాట అన్నప్పుడు మీరు పెట్టిందే కానండి, ఏమీ లేదు సార్. అది ఈ రోజున మీకు పంచాయతీల్ని పవన్ కళ్యాణ్ అనేవాడు పంచాయతీల్ని దీన్ని చూసుకుని పవన్ కళ్యాణ్ మాట చంద్రబాబు నాయుడు గారు అంటారు, ఇది అభివృద్ధి జరుగుద్ది, వీళ్ళిద్దరు దీన్ని 5 సంవత్సరం ఆగిన తర్వాత దీన్ని ఒక దశకి తీసుకెళ్తారన్న నమ్మకం అయితే నాకు ఉందండి. ఇది జరుగుద్ది, కానీ ఏంటంటే కొంచెం టైం పడుతుందండి. మళ్ళీ మీరు ఇదే ప్రెస్ మీట్ పెట్టుకుని మీరు సంవత్సరానికి రండి, ఇక్కడికే రండి. మళ్ళీ సంవత్సరానికి మీరు ప్రెస్ మీట్ పెట్టి మేము ఎక్కడ ఉంటాం, ఇక్కడికే రండి. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి సారథ్యంలో అభివృద్ధి జరుగుతుంది, మాట అన్నది నిలబెట్టుకుంటారు, కొంచెం టైం పడుతుంది, మళ్ళీ ఇదే సంవత్సరం మీరు రండి. ఏ ప్రతిపక్షం ఉందండి? ప్రతిపక్షం ప్రతిపక్షం ఇదే అంటారు, ప్రతిపక్షం ఏదో రాళ్ళేస్తూ ఉంటారు. ప్రతిపక్షం ఎక్కడ సార్? ప్రతిపక్షం అనేది లేదు. ఇవి ఒకవేళ ఏదన్నా ఎన్డీఏ కూటమికి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఉన్నంత కాలం ఎన్డీఏ కూటమి సపోర్ట్ పోకోకుండా ఉండదు. ఇది ధైర్యంగా మన ఆంధ్రప్రదేశ్లో జరుగుద్ది. కానీ బీహార్ నితీష్ కుమార్ ఉన్నాడు చూసారా, ఆ నితీష్ కుమార్ ఏదన్నా ఒక అడుగు అట్టి ఇటు వేసి ఏదన్నా చేస్తే ప్రభుత్వం కూలిపోద్దేమో, కానీ మన ఎన్డీఏ కూటమి, మన ఎన్డీఏ కూటమి మాత్రం కూల్చదు. పుష్ప 2 సినిమాకి విడుదలకి మెగా ఫ్యామిలీ అడ్డుపడుతుందని కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి, ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందంటారు? లేదు సార్, జరగదు, జరగదు అనుకుంటున్నాను. అది అది జరగదు అని నేను అనుకుంటున్నాను. పుష్ప 2కి దానికి ఏదో జనాల అడవుడే, కానీ అది ఉండదేమో అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఉన్నా ఉండకపోయినా పవన్ కళ్యాణ్ సినిమా ఆపుతాం అనేది జరగదండి, మన ఆంధ్రాలో జరగదు. ఒకవేళ వాళ్ళకి అంత విభేదాలు ఉన్నా చిరంజీవి గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళారంటే ఇదంతా జరిగిపోద్ది. నాకు తెలిసి అయితే సినిమాకి లాస్ అనేది జరగదు, ఆ విభేదాలు ఉండవు అనుకుంటున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద కోపం అనుకోండి, చిరంజీవి గారు ఉన్నారు కదా, ఉన్నారు కదా, మీరు చెప్పండి, చిరంజీవి గారి వల్ల జరుగుద్ది కదండి, అందువల్ల దానికి ఇబ్బంది ఏమి ఉండదండి, ఇబ్బంది అనేది ఉండదని నేను అనుకుంటున్నాను. మరి ఇంకా నా ఎలాంటి వస్తున్న వార్తలపై ఎంతవరకు నిజం ఉందంటారు? లేదండి, ఇప్పుడు వస్తున్నాయి కదా అల్లు అర్జున్ గారు చేసిన కామెంట్స్, కానీ పవన్ కళ్యాణ్ గారు మొన్న చేసిన అవన్నీ నేనైతే అనుకుంటున్నానండి, వాళ్ళంతా ఒకటే సార్. మీరు మనం ఏదో మన వాళ్ళలో కొట్టుకుంటామే కానండి, వాళ్ళంతా ఒక్కటే, వాళ్ళు ఒకటే యూనిటీ మీద ఉన్నారు. చిరంజీవి గారు ఉన్నంత వరకు ఒకవేళ పవన్ కళ్యాణ్కి రామ్ చేయిది, అల్లు అర్జున్ గారికి విభేదాలు వచ్చినా చిరంజీవి గారు సాటోటి చేస్తారు. చిరంజీవి గారు ఉన్నంత వరకు వాళ్ళ కుటుంబంలో విభేదాలు అనేది ఉండవు, ఇది తథ్యం. దీంట్లో మీరు ఎటువంటి మార్పు లేదు సార్. అసలుకి ఎన్నికల ప్రచారాల్లో పవన్ కళ్యాణ్ కోసం కాకుండా అల్లు అర్జున్ వైసీపీ తరఫున తన ఫ్రెండ్ కోసం ప్రచారం చేశారు, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అల్లు అర్జున, అల్లు అర్జున్ ఎవడు? మేనలుడా? ఈ అవన్నీ ఏముండవు, గాలి ఆట తోలింది, ఏమీ ఉండవు. ఆయన ఉండా గెలుస్తాడు, లేకపోయినా గెలిచేవాడు చంద్రబాబు. ఇక అందులో ఆలోచనే లేదు. అయితే అల్లు అర్జున్ గారు ఏమంటున్నారంటే, మనకి ఇష్టమైన వారి కోసం నాకు ఇష్టమైతే వెళ్తాను, నాకు మనసు కనిపిస్తే వెళ్తాను అంటున్నాడు, దీనిపైన మీ అభిప్రాయం? ఏదో అది అతని అభిప్రాయం, మనం ఏం చెప్తాం, అతను దా మనసులో మాట, అతని మనసులో మాట మనం ఏం చెప్తాం, నా మనసులో నేను చెప్తా అంతేగా. ఇలా వెళ్ళటం కరెక్టే అంటారా? అట్టా వెళ్తాము కరెక్ట్ కాదు, ప్రజలు ఏమనుకుంటారు, నువ్వు ఇందులో ఉండే అందులో చేస్తున్నావు అంటారుగా, నీ మనసులకు చేసి వాళ్ళకి చేయవా అనుకుంటారు ప్రజలు, రకరకాలు అనుకుంటా ఉంటారు. అదే పుష్ప 2 సినిమాకి మెగా ఫ్యామిలీ విడుదలకి అడ్డుపడింది అంటూ కూడా కొన్ని ప్రచారాలు అయితే జరుగుతున్నాయి, ఇది నిజం ఉందంటారా? ఇప్పుడు లే సినిమా ఎప్పుడో అయ్యిందిగా, ఆ సినిమా టైంలోనే మెగా ఫ్యామిలీ అడ్డుపడింది అంటే మరి అవన్నీ అంత దూరం మనం వెళ్ళంగా. అయితే మెగా ఫ్యామిలీకను అల్లు అరుణ్ అల్లు ఫ్యామిలీకి కూడా విభేదాలు జరుగుతున్నాయి, తారస్థాయికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. వాళ్ళు కొట్టుకుంటారండి, వాళ్ళ వాళ్ళకేదో ఉంటుంది, వాళ్ళ బెనిఫిట్ కోసం వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ ఇద్దరు గట్టి వాళ్ళేగా,
ఇప్పుడు అల్లు అరవింద్ ఏమైనా తక్కువ గట్టిగా గట్టిగా ఉన్నాడేక. అల్లు అర్జున్ గారు ఇలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇక వాళ్ళ సొంత ఫ్యామిలీ కదా, మనం ఏం చెప్తాం? బావా బామ్మర్దిలేగా, బామ్మర్ది కొడుకేగా. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం వల్ల మరి విభేదాలు వచ్చినాయి కదా. పవన్ కళ్యాణ్ కరెక్ట్గా మాట్లాడుతున్నాడు ఆంధ్రప్రదేశ్లో. అతను దేనికైతే వచ్చాడో ఎలక్షన్లో దానికే నిలబడి ఉన్నాడు. అతను చాలా కరెక్ట్గా చేస్తున్నాడు.